అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏపీకి అద్భుత రాజధాని ఏర్పడేదని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణం తర్వాత జరిగిన పరిణామాలపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధానికి పేరు, నిర్ణయం సహా అన్ని అద్భుతంగా చేశామని చంద్రబాబు తెలిపారు. 13 జిల్లాలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రానికి నడిమధ్య ఉన్న గుంటూరు ప్రాంతాన్ని ఎంపిక చేశామని, ఇతర కారణాలేమీ లేవని సీఎం అన్నారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పులింగ్ ఇన్ ది వరల్డ్, ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్ స్టడీగా ప్రజెంట్ చేశారు. 34,415 సెంట్లు, 29,966 మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు. మేము ఈ ల్యాండ్ మీకు ఇస్తున్నాం, మీరు ఇంటర్న్ మాకేమిస్తారు. ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీలో పాస్ చేశాం, క్యాబినెట్లో పాస్ చేశాం, వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం మీరు అగ్రిమెంట్ చేసుకోమని, అవన్నీ చేశారు. ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకొని ముందుకు పోయారు. 10 ఇయర్స్ ఇక్కడ మీరు చూస్తే 30,000 రూపాయలు డ్రై ల్యాండ్కి, 50,000 రూపాయలు వెట్ ల్యాండ్కి ఆ రోజు యాన్యుటీ ఇచ్చాం. సంవత్సరానికి డబ్బులు ఇస్తాం, 10 ఏళ్ళు ఇస్తాం, 10 ఏళ్ళ తర్వాత ముందుగా ఉంటే మీరు అమ్ముకోండి, అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి, అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మానిటైజేషన్కి 8,274 ఎకరాలు గవర్నమెంట్ పెట్టుకుంటే అన్నీ డెవలప్ చేస్తూ ఉంటే దీనికి విలువ పెరుగుతుంది, ట్యాక్సెస్ వస్తాయి, ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తాయి, ఈ ల్యాండ్ అమ్మినా సరే రాజధాని కట్టచ్చు అనే ఉద్దేశంతో ముందుకు పోయాం. దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు రైతుల కోసం. ఇంకొక పక్కన 2,500 కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు, అప్రూవల్ ఇచ్చారు, 1,500 కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు, 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు, అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు, అన్నిటికీ ఒప్పుకున్నాడు, ఇక్కడ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు, ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఏం చేశారు మీరే చూస్తారంటే, ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరే చూశారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ, మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు. తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్ళలో కూర్చోబోం చేసే పరిస్థితికి వచ్చారు. పక్కన హాల్స్ కూడా ఇవ్వలేకుండా, ఇవ్వనీయకుండా చేశారు. ఒక రాజకీయం కాదు, ఊర్లోకి పోతే ఇది చేశారు. కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యింది, లాస్ కూడా టర్న్ మొత్తం ఓవర్ రన్ కానీ అన్నీ దెబ్బతిని 165 కోట్లు. క్రెడిబిలిటీ వల్ల, కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇన్వెస్టర్స్లో దెబ్బతిన్నాం, బ్రాండ్ ఇమేజ్ పోయింది. రాజధాని లేకుండా 3 రాజధానులు ఆడుతూ 10 ఏళ్ళుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే, జాతి ద్రోహం ఇది. నాకు కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, ప్రభుత్వం నిమిత్త మాత్రులం. ఆ రోజు మాకు ఈ అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ
ప్రజలు నిలదొక్కోవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 10 ఏళ్ళు రాజధాని లేదు. బైఫర్కేషన్ యాక్ట్ కూడా 10 ఇయర్స్ టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి, ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది, మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది. ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు. మేము కష్టపడచ్చు కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా, అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకు ఉంది, మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు. ఇలాంటి రాష్ట్రాలు ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు, ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు. ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేము ఎందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్, మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డ్ బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ.